చరిత్ర మొట్టమొదటిసారి వచ్చాను. ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రజాగళం అదిరిపోయింది. మధ్యాహ్నం 1 గంటకు పలమనీర్లు పెడితే ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చారు. అక్కడి నుంచి నగిరికి వస్తే నగిరి దద్దరిల్లిపోయింది. మంచి ఎండ, మా ఆడబిడ్డలు ఎప్పుడూ ఇంట్లో నుంచి బయట రారు. నేను సైతమని వీర మహిళలుగా వచ్చారు మా ఆడబిడ్డలు. నా తెలుగింటి ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా అభినందనలు. నన్ను అర్థం చేసుకున్నారు. రాష్ట్రాన్ని కాపాడడానికి నడుం కట్టిన ఆడబిడ్డల్ని గట్టిగా అభినందిస్తున్నా. అందరూ చప్పట్లు కొట్టి అభినందించండి వాళ్ళని. మా యువత, నాకే అర్థం కాల మీ ఉత్సాహం తిరుగుతా ఉంటే చూస్తూ ఉంటే, నేను నగిరిలో ఉన్నానా వేరే ప్రాంతంలో ఉన్నానా నాకు అర్థం కావడం లేదు. అంత ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ ఉత్సాహం రోజు రోజుకు పెరగాలి, ఉధృతం కావాలి, తుఫాను సైక్లోన్ తుఫాను కావాలి. ఈ తుఫానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవాలి. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సందర్భంగా 3 పార్టీలు ఇక్కడ ఉన్నారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా అభినందనలు. ఓటర్ మహాశయులకి శిరస్సు వంచిన నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. 5 సంవత్సరాలు మీరు చూశారు పాలన. ఒక అహంకారి, ఒక సైకో రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేశారా లేదా ఆడబిడ్డలో మీరు చెప్పాలి. అలాంటి వాడి మీద కష్టాలు పడ్డాం, ఆ కష్టాలన్నిటికీ విముక్తి పలికేదానికి మీరు ఇక్కడికి వచ్చారు. భవిష్యత్తు పైన ఒక ఆశ, నమ్మకం మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. అవునా కాదా? మళ్ళీ తిరిగి సైకో వస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? నాలాంటి వాడిని ఏం చేశారో చూశారా మీరు ఒక లెక్క ఈ సైకోకి. అందుకని ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత, నగర్లో మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, వస్తున్నాయి. ఆ మంచి రోజులు తెచ్చే బాధ్యత నాది, సహకరించే బాధ్యత మీది. సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి, గురించి చెప్పండి. మిత్రమా, సమయం లేదు. 7 వారాలే, 47 రోజులే. నా బాధ్యత నేను చేస్తా, మీ బాధ్యతకు మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమైతే చెప్పండి, చేతులు పైకెత్తి మేము సిద్ధంగా ఉన్నామని. ఈ రాష్ట్రం ఎవడు జాగీరు కాదు. మనమందరం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, జవాబుదారితనం ఉండాలి. అలాంటి జవాబుదారితనం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే రోజు ఏ తారీఖు? మే 13వ తారీఖు. దానికి మీరందరూ సిద్ధంగా ఉండాలి. ఈ వర్గం, ఈ వర్గం,
ఆ వర్గం వాళ్ళు అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.